नमस्ते, वेलकम टू डीएनफाइव न्यूज़। मुंदुगा मुख्यांशालु। स्थानिक संस्थल एन्निकलु जरिपिन घनता जगन्देनन्न देवादाय शाखा मंत्री अवंति श्रीनिवासराव। కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి। సామాజిక చైతన్యంతోనే బహుజనులకు రాజ్యాధికారం। చీరాలలో జరిగిన బీఎస్పీ రాజకీయ శిక్షణ శిబిరంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి। ప్రకాశం జిల్లా చీరాల బైపాస్ లో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు, సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి మృతి। प्रकाशम जिल्ला चीराल वाडरेवु समुद्र स्नानानिकि वेल्लिन एनसीसी विद्यार्थुलु इद्दरु विद्यार्थुलु गल्लंतु। भिक्षाटन चेस्तू वीआरएल निरसन। प्रकाशम जिल्ला हनुमंतुनिपाडलो 12वा रोजुकु चेरिन वीआरएल आंदोलन। चीराल आंध्ररत्न मुनिसिपालिटी हाईस्कूल्लो मुगिसिन कैरियर गैडेंस वारोत्सवालु, विद्यार्थुलकु बहुमतुलु पंपिणी। దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు। విశాఖ నగరంలో తాము చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు। పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు। జీవీఎంసీ ఎన్నికలను నిర్వహించిన ఘనత జగందేనన్నారు। చంద్రబాబు ఉంటే ఎన్నికలే జరిపేవారు కాదన్నారు। ఈవెన్ నూజిల్ పిజి సెంటర్ ఇన్వెస్ట్ చేయింది, శ్రీకాకుళం పిజి సెంటర్ ఇన్వెస్ట్ చేయింది, ఎన్నో యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ వచ్చని, ఎన్నో కాలేజీలు వచ్చని, ఎంతమంది చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళారు। దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నాది ఉంది। దాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారంటే మనం ఏం చెప్తాం? ఇంకా ఇలా ఒక యూనివర్సిటీ ఏంటి, ఒక రోడ్ ఏంటి, ఒక ఎయిర్పోర్ట్ ఏంటి, మనం ఏ పని చేద్దామని కూడా లేకపోతే వెళ్ళపట్టాలు ఇస్తానంటే ఏంటి? ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి కూడా అడుగడుగున బురజల్లటం, అడుగడుగున బురజల్లటం। తరువాత జీవీఎంసీకి వస్తాం। జీవీఎంసీకి వస్తే 98 డివిజన్స్ ఉన్నాయి, 58 మంది మేము గెలిచాం, ముగ్గురు ఇండిపెండెంట్లు మా దాంట్లో జాయిన్ అయ్యారు సార్, కొంతమంది టీడీపీ కూడా మాతో కలిసి ప్రయాణం చేస్తారు, 35-36 మంది అపోజిషన్లో ఉన్నారు। మొన్న విజయసాయిరెడ్డి గారు మేము అందరం కూర్చుని, మా మేయర్ గారు, మా గౌరవ శాసనసభ్యులు వార్డులో మన కార్పొరేటర్లు గెలిచిన కలగకపోయినా అన్ని వార్డులు మనం సమానంగా అభివృద్ధి చేయాలి మన బాధ్యత అని ప్రతి వార్డుకి కూడా వార్డు డెవలప్మెంట్ కింద 1.5 కోట్ల రూపాయలు పెట్టి మరి యూనిఫామ్గా డెవలప్ చేస్తాం। అలాగే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ 1.25 కోట్ల కుటుంబాలకి 130 కోట్ల రూపాయలు వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాం। 98 వార్డులో 60 వార్డులో మా వాళ్ళు ఉన్నారు, 38 వార్డులు మా వాళ్ళు లేరు, వాళ్ళకి స్కీమ్స్ ఆఫ్ చేయలేదు మేము, వాళ్ళ రోడ్స్ ఆఫ్ చేయలేదే, మా ఎమ్మెల్యే గాజులాక ఎమ్మెల్యే కొంతమంది ఉన్నారు, మా దగ్గర కొంతమంది పెట్టారు అక్కడ లిస్టులో, అందరికి ఇస్తున్నాం, దాని కూడా రాజకీయం అంటే అసలు ఒకటే అడుగుతున్నాను నేను ఈ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్స్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అయ్యా ఈ రోజున సోదరులారా మీరు కార్పొరేటర్ అయ్యారంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబట్టే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యబట్టే మీరు కనీసం కార్పొరేటర్లు అయ్యారు సోదరులారా, గుర్తుపెట్టుకోండి। లేకపోతే మళ్ళీ చంద్రబాబు వచ్చుంటే కనుక జీవీఎం సెలక్షన్స్ పెట్టేవాడే కాదు, 5 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టాలి అసలు నీకు, 5 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టకుండా సొంత పార్టీ కార్యకర్తల్ని సొంత పార్టీ నాయకుల్ని నిరుద్యోగులుగా ఉంచిన ఘనత చంద్రబాబు నాయుడు, అసలు మీకు విమర్శించి హక్కుందా జగన్మోహన్ గారిని వైఎస్ఆర్సీ పార్టీని విమర్శించండి, ప్రజా సమస్యలను చెప్పండి, తప్పనిసరిగా మేము స్వాగతిస్తాం, సహేతుకమైన విమర్శలను స్వాగతిస్తాం, అభివృద్ధి చేద్దాం అందరం కలిసి, అంతేగాని ప్రతిదాని రాజకీయాల కోసం ఉపయోగించుకుందామంటే మాత్రం అది తగదు అని నేను విజ్ఞప్తి చేస్తాను సోదరులు। కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు। కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము మాట్లాడుతున్నట్లు చెప్పారు। వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కళ్ళు తాగిన కోతిలాగా మాట్లాడుతున్నారన్నారు। నిన్న కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ బియ్యం యొక్క ఎగుమతులు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో మేము తెలుగుదేశం పార్టీ పక్షాన కేంద్ర ప్రభుత్వ సంస్థ
విడుదల చేసినటువంటి డేటా ఆధారంగా మేము మాట్లాడటం జరిగింది. ఎపెడా ఏపీఈడిఏ ఎపెడా అనేటటువంటి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ ప్రతినిత్యం కూడా ఎంత ఏ వస్తువు ఎంత ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎంత ఎగుమతి అవుతుంది, ఏ దేశాలకు ఎగుమతి అవుతుంది, ఏ ప్రోడక్ట్ ఎంత ఎగుమతి అవుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా వాళ్ళు నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. ఆ నివేదికల ఆధారంగా మేము మాట్లాడితే, నిన్న కాకినాడలో ఉన్నటువంటి ఒక అడ్డగాడిద, ఇవాళ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి అనే ఒక అడ్డగాడిద మీడియా ముందుకొచ్చి కళ్ళు దాగిన కోతిలాగా ఎగిరిపడుతున్నాడు. ఎందుకయ్యా నీకు అంత ఒలికిపాటు? ఏ తప్పు జరిగితే ప్రశ్నించడం తప్ప కాకినాడ పోర్టు కేంద్రంగా 2018-19లో జరిగినటువంటి బియ్యం ఎగుమతుల యొక్క పరిమాణంతో పోల్చితే 2020-21 అదేవిధంగా 2021-22 మీ ప్రభుత్వ హయాంలో అసాధారణంగా బియ్యం ఎగుమతులు పెరిగినటువంటి అంశం కేంద్ర ప్రభుత్వ సంస్థలే తెలియజేస్తూ ఉన్నాయి. దానికి నిన్న మీడియా ముందుకొచ్చి కాకినాడ చరిత్ర గురించి నువ్వేంటా చెప్పేది? ఇవాళ కాకినాడ పట్టణానికి నువ్వు ఒక చీడలాగా పట్టావు, ఒక చీడ పిరుగులాగా కాకినాడ పట్టణాన్ని సర్వనాశనం చేస్తున్నావు. నువ్వు కాకినాడ చరిత్ర గురించి, కాకినాడ పట్టణం గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కాకినాడ పోర్టులో భీమ ఎగుమతులు గతం నుంచి జరుగుతున్నాయి, అది ప్రపంచం మొత్తం తెలుసు. కానీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జరిగినంత అసాధారణంగా ఎప్పుడు జరగలేదే. 2018-19లో 18.09 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం ఎగుమతి జరిగితే 2020-21లో అది అమాంతంగా 31.51 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిపోయింది. అంటే దాదాపుగా 13.42 లక్షలు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా యావరేజ్న ప్రతి సంవత్సరం 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయితే నీ దిక్కుమాలిన అవినీతి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అమాంతంగా 31.5 లక్షలకు పెరిగిపోయింది. ఆ విషయం ప్రశ్నించడం తప్ప అది అనుమానాలకు అనుమానాలు కలిగించట్లేదా? దానికే ఇవాళ ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో విపరీతంగా వర్షాలు కురిసేసాయంట, విపరీతంగా రైతులు తెగ పండించేస్తా ఉన్నారంట. ఇవాళ రైతుల పరిస్థితి ఏంటో చూడు, కరెంటు లేక రోడ్డు మీద అల్లాడుతూ ఉన్నారు రైతులు. పండించినటువంటి పంట ఎండిపోతూ ఉంటే జనరేటర్లో డీజిల్ కొనుక్కోలేక రైతులు రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. పండించినటువంటి పంట కొనుగోలు లేక ఏడుస్తూ ఉన్నారు. తుఫాన్లు వచ్చి 1000 ఎకరాల పంట మునిగిపోయినా ఏ రోజన్నా నీ పనికిమాలిన ముఖ్యమంత్రి వెళ్ళి రైతుల్ని పలకరించాడా? ఏ రోజన్నా సరిగ్గా వాళ్ళకి సాయం అందించారా? ఏదో హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టే మీ గాలి బ్యాచ్ మీరెప్పుడు పట్టించుకున్నారా రైతుల గురించి? ఇవాళ రైతుల యొక్క దీన పరిస్థితి ఏంటో ప్రపంచం అంతా తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ. కాబట్టి రైతులమే తెగ పండించి ఇవాళ కాకినాడ నుంచి వెళ్ళట్లా నువ్వు తెగ మింగుతున్నావు. పంది కుక్కలాగా నువ్వు కాకినాడలో కూర్చునే నువ్వు ఆ బూతుల మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ బూతుల మంత్రి, ఆ కొడాలనాని ఆ గుట్కాగాడు, ఆ గుడివాడ గుట్కాగాడేమో గోడౌన్ నుంచి బియ్యాన్ని కొల్లగొట్టడం, కైకులూరు గోడౌన్ నుంచి కొన్ని వేల బస్తాలు, ఎన్ని వార్తలు చదివానన్నా ఏ గోడౌన్లో బియ్యం బస్తాలు మాయమైనటువంటి మాట వాస్తవం కాదా? లారీలకు లారీలు ఇవాళ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించట్లేదా? ఆ రకంగా పందికొక్కులాగా పేదవాడికి దక్కాల్సినటువంటి బియ్యాన్ని కొల్లగొడుతూ ఇవాళ ఏదో రైతులు పండించేశారంట, తెగ వ్యాపారం చేసేస్తూ ఉన్నారంట. ఇవాళ ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి హయాంలో తెగ అందరూ కూడా సంతోషంగా పండగలు చేసుకుంటా ఉన్నారంట. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కడుపు మండి ఏడుస్తూ ఉన్నారు. అక్కడ బెనిన్కి ఎందుకు పెరిగాయి, సెనెగల్కి ఎందుకు పెరిగాయి, గినియాకి ఎందుకు పెరిగాయి, టోజో అనే దేశానికి ఎందుకు పెరిగాయి, ఈ 5 దేశాలకే 10 లక్షల మెట్రిక్ టన్లు ఎందుకు పెరిగాయని అడిగితే ఈ అడ్డగాడిద చదువురాని సన్నాసి మీడియా ముందుకొచ్చి అసలు భారతదేశంలో పండేటటువంటి బియ్యం మొత్తం అంట ఆఫ్రికా దేశాలకు మాత్రమే ఎగుమతి అవుతాయంట. ఇదిగో ఇది కేంద్ర ప్రభుత్వ డేటా. ఇవాళ బియ్యం ఎగుమతులు నువ్వు చెప్పినట్టు ఒక ఆఫ్రికా దేశానికి కాదు, బంగ్లాదేశ్కి. ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరంలో
బంగ్లాదేశ్ కి దాదాపుగా 15,83,000 మెట్రిక్ టన్లు ఒక్క బంగ్లాదేశ్ కి ఎగుమతి చేశారయ్యా. నేపాల్ కి దాదాపుగా 9,85,000 మెట్రిక్ టన్లు నేపాల్ కి ఎగుమతి చేశారు. చైనా కి దాదాపుగా 9,09,000 మెట్రిక్ టన్లు చైనాకి ఎగుమతి చేశారు. వియత్నాం కి 5,66,000 మెట్రిక్ టన్లు వియత్నాం కి ఎగుమతి చేశారు. మలేషియాకి ఇంకో 2,80,000 మెట్రిక్ టన్లు. ఇట్లా ఏమి దేశంలో ఉన్న బియ్యం మొత్తం కేవలం ఆఫ్రికాకే వెళ్ళట్లా. నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఇవాళ మా నాయకుల గురించి మాట్లాడుతావు నువ్వు. మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి అట్లాగే ఈరోజు కూడా చాలా విషయాల మీద మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పేదలకు ఇవ్వాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పక్క దేశాలకి కాకినాడ పోర్టు నుంచి సప్లై చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి బియ్యం కూడా దొరకకుండా చేస్తున్నటువంటి ఒక యదవ గురించి సాక్ష్యాధారాలతో సహా చెబితే, వాడు ఎవడైతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు, వాడు కానివ్వండి, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి యదవ కానివ్వండి, వచ్చి సమాధానం చెప్పాలి. మీరు చెప్పినటువంటి అవన్నీ కూడా తప్పని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలగాలి. దమ్ముంటే మగతనం అంటే అంగం కాదురా, ఎదవల్లారా. మగతనం అంటే అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతోటి నిరూపించడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీరు చేసేటువంటి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అనేక అక్రమాల గురించి, దోపిడీ గురించి, కుంభకోణాల గురించి లెక్కలతో సహా ప్రజల ముందు పెడుతూ మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దోపిడీలు, మీరు చేస్తున్నటువంటి దోపిడీ మొత్తాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఉంటే సమాధానం చెప్పలేని ప్రతి యదవ బూతులు లంకించుకొని ఈ రాష్ట్రంలో సబ్జెక్టును డైవర్ట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అరే దూరంపూడి చంద్రశేఖరు, నువ్వు నిజంగా మనిషివైతే నిజంగా సమాధానం చెప్పాలి. ఎవరైతే పట్టాభి గారు జాతీయ అధికార ప్రతినిధి కొన్ని ప్రశ్నలు వేశాడో, ఎంత అన్యాయం జరుగుతుందో, ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఈ రాష్ట్రం నుంచి తప్పుడు పద్ధతిలో వెళ్తూ ఉన్నాయో, వాటికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం ఎవరు జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయో సాక్ష్యాలతోటి ఆధారాలతో చెప్పారు. మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంగళగిరి ఇక్కడ కరకట్ట కమలహాసన్ గారు, వాడు దగ్గరే ప్రతిరోజు ప్రతి వారం ఎన్ని టన్నుల బియ్యం వెళ్తుందో కూడా సాక్ష్యాధారాలతోటి అతను చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా లెక్కలతోటి చెబితే చెప్పటం చేతగాక దొంగెవడంటే భుజాలతో ఊడుకున్నట్టు యదవల్లాగా మీరు విపరీతమైనటువంటి పరిభాష వాడతాం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ శిక్షణ శిబిరం చీరాల ఐక్యనగర్ బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి మాట్లాడారు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ గురించి వివరించారు. బహుజనులు రాజకీయంగా ఎదగాలంటే సామాజిక చైతన్యం కావాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సాహ మహారాజ్, పెరియ రామస్వామి, నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యశ్రీ, కాన్షిరామ్ చరిత్ర తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి గురప్ప, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు తాటిపర్తి వెంకటస్వామి, జిల్లా ఇన్ఛార్జి సిరా భగత్ సింగ్, చీరాల నియోజకవర్గ అధ్యక్షులు గొర్రెపాటి రవికుమార్, పట్టణ అధ్యక్షులు బొమ్మల పరంజ్యోతి, కుంచాల పుల్లయ్య, వంశీ, షరీఫ్, ఆనంద్, లాయర్ రాజేంద్ర, మహేంద్ర, శీలం రవి పాల్గొన్నారు. యాభై శాతం అంటే సగం ఉద్యోగాలు ఇక్కున్నటువంటి సూత్రులు నేను ఇస్తాను అని చెప్పి చట్టం చేసేసాడు. భారతదేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ అనేటువంటి పెట్టినటువంటి మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే రిజర్వేషన్ పితామహుడు ఎవరు అంటే సాహు మహారాజ్. కోపం వచ్చింది బ్రాహ్మణులందరూ కూడా, కోపం నుంచి కుట్రలు చేశారు, అందరూ మాట్లాడారు, దేశం మొత్తం అట్టుడికి పోతుంది, అసలు బాపు వాళ్ళు వ్యతిరేకించి ఇతను ఈ విధంగా చేస్తాడు రాజ్యంలో, మన ఉద్యోగాలు తీసేస్తాడా, మన పొలాలు బీకేస్తాడా, మన మొత్తాన్ని మన వాళ్ళని తీసుకొచ్చి పెడతాడా. మొట్టమొదటిగా హిందువులందరూ, హిందూ మతం మోదాలందరూ ఒకటి అయిపోయారు. ఈ మధ్య హిందూ టెర్రరిజం కూడా పెరిగిపోయింది కదా, హిందువులు టెర్రరిజం, ఈ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు అయిపోయారు, మేము కూడా టెర్రరిజం చేయాలనిపించిన తోటి వీళ్ళు కూడా తుపాకులు బొమ్మలు తీసుకొని అక్కడక్కడ చర్చిల్లో బొమ్మలు పెడుతున్నారు, అక్కడక్కడ మసీదుల్లో బొమ్మలు పెడుతున్నారు, అక్కడక్కడ కొంతమంది ముస్లిమ్స్ని చంపుతున్నారు, ఆ రకంగా కొంతమంది దళితులను చంపుతున్నారు. ఇట్లా హిందూ టెర్రరిజం అంటే ఇక్కడ పెరిగిపోయింది. మొట్టమొదటి హిందూ టెర్రరిజం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ సాహు మహారాజ్ చేసినట్టు ఈ పనుల వల్ల ఈ బాబులు అందరూ ఒకటి ఇక చంపాలనుకున్నారు. ఎవరిని? ఈ రాజుని చంపాలనుకున్నారు. రాజుని చంపాలని చేసి ఒక ప్లాన్ చేసుకునే వాళ్ళు
ఒక టెర్రరిస్ట్ చర్యలు చేశాడు, మూడు సార్లు చేశారు, మూడు సార్లు బాంబులు దాడులు చేశారు, మూడు సార్లు ఆయన మీద ఆయన వెళ్తా ఉంటాయని కారు మీద బాంబులు వేసి ఇంకోసారి బాంబులు పెట్టి మూడు సార్లు బాంబులు దాడులు కూడా తట్టుకున్నాడు ఆయన తట్టుకున్నాడు. అంతేకాదు సామాజికంగా చాలా చాలా ఆయన ఆయన సంస్థానంలో కేవలం రిజర్వేషన్లో కాదు చాలా సమాజంలో చాలా చాలా కార్యక్రమాలు చేశాడు. ఒక కార్యక్రమం చెప్పాలంటే ఏం చేయాలంటే ఒకసారి ఏం చేసేది లండన్ వెళ్ళి వచ్చేలేకి చాలామంది వచ్చేసారు. ఆడకులానికి సంబంధించిన వాళ్ళు, వేరే కులానికి సంబంధించిన పాపన వాళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చేసి ఏం చెప్పారంటే అగ్గ కులానికి సంబంధించిన వాళ్ళు మన సంస్థానంలో మన కొల్లాపూర్లో మన నడిబొడ్డున ఒక అంట్రా అనే వాడు హోటల్ పెట్టాడు. అసలు అంట్రా అనే వాడు బజార్లో తిరగకపోతే హోటల్ పెట్టడం ఏంటి, వాడు అమ్మటం ఏంటి, ఇల్లు తాగటం ఏంటి, అసలు ఏంటి వ్యవహారం అని చెప్పేసి అనుకొని భక్తులు లేదా కన్ఫ్యూజ్ గందరగోళం అయిపోయారు. గందరగోళం అయిపోయినప్పుడు ఇది వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసే ఈయనేమన్నాడంటే అవునా పెట్టాడా, ఎవడు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఇది ఇది పలాసాడు పెట్టాడు, సరే పోదాం పోదాం అని చెప్పేసి మంది మంది మార్బల్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడ పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళిపోయి అతను పిలిచాడు, ఏంటి హోటల్ పెట్టావా, ఆ పెట్టాను సార్, టీ తాగుతు టీ కాస్తున్నావా, టీ కాస్తున్నావు సార్, టీ పెట్టు, టీ పెట్టాడు, ఈయన కొట్టి ఈయన తీసుకొని తాగాడు ముందు. ఈయన తాగికుండా వాళ్ళందరూ టీ తీయమన్నాడు, మీరు కూడా తాగి వచ్చేసేయండి అన్నాడు. వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఇదేంట్రా బాబు ఈయన తీసుకెళ్ళి మీరు పీకుతాడో హోటల్ పీకెత్తాడో, కారణం ఏంటంటే వీళ్ళకి జ్ఞానం లేదు, జ్ఞానం ఎందుకు లేదంటే చదువు లేదు, కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేయాలి ముందు చదువు నేర్పాలా, వాళ్ళకి చదువు నేర్పాలా. అందుకని ఆయన ఏం చేశారంటే ఎవరు చదువులేని వర్గాలు అని చెప్పేసి చదువుకున్నప్పుడు ఆ రోజున ఆయన సూత్రుడుగా బీసీగా చదువుకునే అవకాశం వచ్చిన దానికి కానీ అక్కడ ఉన్నటువంటి అంట్రాన్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మారామాదిగర్ లాంటి వీళ్ళతో ఎవరైతే ఉన్నారో, మహర్ లాంటి చమర్ లాంటి వీళ్ళైతే ఎవరు ఉన్నారో, వీళ్ళు ఇందాక చెప్పిన కానీ గుళ్ళోకి రాని వాళ్ళని బజార్లో తిరగనేటువంటి వాళ్ళని వాళ్ళు చదువుకోవడానికి లేదు, చదువుకుంటే వాళ్ళ నాలుగలకు వస్తారు, వాళ్ళకి ఆస్తి కలిగి ఉంటే ఆస్తి మొత్తం కూడా అక్కడ కూడా వాళ్ళు ఎత్తుకొని పోతారు ఇదన్నేమని చెప్పేసి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వీళ్ళందరికీ ఈ అజ్ఞానంలో ఈ అజ్ఞానులకి జ్ఞానం నేర్పాలంటే ముందు చదువుకోవాలి. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఎంతగానో వాళ్ళందరూ చదువు చెప్పాలా. కారు ఢీ కొట్టడంతో సైకిల్పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. చీరాల బైపాస్ రోడ్లో శుక్రవారం రాత్రి సైకిల్పై వెళుతున్న ప్రకాశం జిల్లా చీరాల రోసయ్య కాలనీకి చెందిన చుక్కా రవిప్రసాద్ను గుంటూరు జిల్లా బాపట్ల వైపు అతివేగంగా వెళుతున్న కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రకాశం జిల్లా చీరాల ఎన్సీసీ క్యాంపుకు వచ్చిన యువకులు ఓడరేవులో శుక్రవారం సాయంత్రం సముద్ర స్నానానికి వెళ్లారు. వీరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరు యువకుల మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. దుర్మరణం చెందిన యువకులను ఇంకొల్లుకు చెందిన వెంకటమారుతి, షేక్ రషీద్గా గుర్తించారు. స్నానానికి వెళ్లిన ఆరుగురు యువకుల్లో గల్లంతైన ముగ్గురులో ఒకరిని రక్షించారు. మృతుల కుటుంబాలను టీడీపీ ప్రతినిధులు పరామర్శించి సానుభూతిని తెలిపారు. భిక్షాటన చేస్తూ విఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో గత 12 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి సేవలు చేస్తుంటే తమ కుటుంబాలను వీధిపాలు చేసి అడుగు తినే పరిస్థితికి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, విఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్కే మౌలాలి, మండల అధ్యక్ష కార్యదర్శులు చింతకుంట్ల యేసు, పి నరేష్, ప్రభాకర్, పిచయ్య, బాల అంకయ్య, నాగమణి, బాలకృష్ణ, నాగూర్, జోసఫ్, గురవయ్య పాల్గొన్నారు. మంత్రి గారు, ఈరోజు సామాన్య మానవుడు ఒక కుటుంబం పోషింపబడాలంటే కనీసము 26,000 రూపాయలు అని చెప్పి లెక్కలతో సహా తెల్చడం జరిగింది. ఈరోజు న్యాయబద్ధంగా మేము అడిగేటువంటి ఈ వేతనాన్ని దయచేసి పెంచండి. అలాగే పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో విఆర్ఏలకు వేతనంతో పాటు వేతనంలో ఇచ్చేటువంటి 30% వేతనంతో కలిపి టీఆర్ కూడా మందుటం చేయటం జరిగింది. అలాగే మాకు ఇచ్చినటువంటి టీఆను ఈరోజు రికవరీ కట్టించడం కూడా అన్యాయము, ఇది చాలా దారుణము. దయచేసి మేము కూడా మా ఇళ్ళలో కూడా యువకులు ఉన్నారు. వృద్ధాప్యంలో 65-70 సంవత్సరాలు పైబడినటువంటి 30-40 ఏళ్ళ నుంచి సాకిరి సేవ చేస్తున్నటువంటి మమ్మల్ని మా బాధను గుర్తించి దయతోటి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. చీరాల ఆంధ్రరత్న మున్సిపాలిటీ హైస్కూల్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థి లాయర్ పేర్లి సాంబు, గోలి జ్ఞానప్రసాద్, మేడ వెంకట్రావు, డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. భవిష్యత్తులో విద్యార్థులు ఏ వృత్తిలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఆ వేషధారణలో వచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రధాన ఉపాధ్యాయులు సాలన్రాజు అతిథులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కౌతరపు రాజేంద్ర ప్రసాద్, చంద్రశేఖర్, తలమల్ల రమణారావు,
పవని భానుచంద్రమూర్తి, వెలుగొండారెడ్డి, సుశీల, మాధవి పాల్గొన్నారు. నేను పోలీస్ చదవాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంది. పోలీస్ డ్రెస్ చూసినప్పుడల్లా ఎప్పుడెప్పుడు వేసుకుంటానా, ఎప్పుడెప్పుడు ఫ్యూచర్లో ఇలా అవుతానా అని ఆలోచిస్తూ ఉంటా. నేను బాగా చదువుకొని ఫ్యూచర్లో పోలీస్ అయ్యి అందరికి మంచి విషయాలు నేర్పించి చదువుతున్నాను. నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు వరకు ఇలాగ కరోనా టైంలో కూడా ఇంత ఇంత హెల్తీగా ఉన్నామంటే పోలీసులు రాత్రి అనుక పగలనుగా మన కోసం ఎంతో కష్టపడ్డారు. కరోనా సిచ్యువేషన్లో కూడా ఎంతో మంది మరణించిన వాళ్ళు ఉన్నారు. అలాగే నేను అనేకులను సంరక్షించాలని నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరైతే వచ్చి మాట్లాడారో నేను ఈరోజు 2 అవర్స్ ముందుగానే వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఈ వారంలో మీరేం నేర్చుకున్నారు, మాట్లాడే ముందే పర్మిషన్ ఇస్తున్నా, మీరేం నేర్చుకున్నారు, ఎవరెవరు ఏ ప్రొఫెషన్లో సెటిల్ అవుతారు, మీరేమనుకుంటున్నారు, మీకు ఎటువంటి సలహా అవసరమైనా మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. విద్యార్థులు మీకు కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీకు ఎప్పుడైనా సరే వచ్చి మీ పేరు కన్నా నేను పారాలై స్కూల్ విద్యార్థిని అని చెప్పి నా రూమ్లోకి రండి, మీకు ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తానని సభాపతిగా. మీరు కోరికనే చెప్పారు, కోరికని ఆచరించడం అనేది చాలా కష్టం. కోరిక నోటితో చెప్పేస్తాం, ఆచరణ అనేది ఎంత కష్ట సాధ్యమైందంటే దేనికైంది కాదు. మీరు ఈ కోరికని ఆచరణలో చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిన ఘనత జగందేనన్న దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు. కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్న టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి. సామాజిక చైతన్యంతోనే బహుజనులకు రాజ్యాధికారం, చీరాలలో జరిగిన బీఎస్పీ రాజకీయ శిక్షణా శిబిరంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి. ప్రకాశం జిల్లా చీరాల బైపాస్ లో సైకిల్పై వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు, సైకిల్పై వెళుతున్న వ్యక్తి మృతి. ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు సముద్ర స్నానానికి వెళ్లిన ఎన్సీసీ విద్యార్థులు, ఇద్దరు విద్యార్థులు గల్లంతు. భిక్షాటన చేస్తూ వీఆర్ఏల నిరసన, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో 12వ రోజుకు చేరిన వీఆర్ఏల ఆందోళన. చీరాల ఆంధ్రరత్న మున్సిపాలిటీ హైస్కూల్లో ముగిసిన కెరీర్ గైడెన్స్ వారోత్సవాలు, విద్యార్థులకు బహుమతులు పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.